హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు గహన్ హెల్దీ టిప్స్. ఈరోజు మంగు మచ్చలు అలానే నల్ల సోబితో బాధపడుతున్న వారికి ఒక మంచి హోమ్ రెమెడీని తీసుకొచ్చానండి. అదేంటో చూసే ముందు, ఇదే ఫస్ట్ టైం మీరు నా వీడియోని చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు నల్లసోబి మరియు మంగు మచ్చలతో బాధపడుతున్నారా? అయితే నేను ఈరోజు మీకోసం మంచి అద్భుతమైన చిట్కాని తీసుకొచ్చానండి. దాన్ని ట్రై చేయడం వల్ల మీకు కన్ఫామ్గా మంచి రిజల్ట్ ఉంటుంది. నల్ల మచ్చలు, నల్లసోబి, మంగు మచ్చలు ఎవరి ఫేస్ మీద అయితే ఉన్నాయో వాళ్ళకి ఇది చక్కగా వర్క్ అవుతుందండి. దీనికోసం మనకు కావాల్సినవి పచ్చిపసుపు దుంపలు, అలానే నల్ల నువ్వులు. ఈ పచ్చిపసుపు దుంపలు అంటే మనం వాడుతూ ఉంటాం కదండి డైలీ పసుపును. అలా పసుపు చేయకముందు పసుపు దుంపలు ఉంటాయి కదా, వాటిలో పచ్చివి తీసుకోండి. ఇవి ఏ షాప్లో అయినా సరే అవైలబుల్గా ఉంటాయండి షాప్స్లో. అండ్ అలానే నువ్వులు, ఈ నల్ల నువ్వులు, ఈ పచ్చిపసుపు దుంపలు రెండింటినీ కలిపి రోట్లో వేసి మెత్తగా రుబ్బేయండి. అంటే పచ్చిపసుపు దుంపల్లో ఉండే కొంచెం తేమ వలన మనం వీటిని రుబ్బగానే మెత్తగా పేస్ట్లాగా అవుతాయండి. ఒకవేళ అవ్వకపోతే కనుక మీరు స్మాల్ అమౌంట్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసి మెత్తగా పేస్ట్లాగా తయారు చేసుకోండి. ఇలా పేస్ట్లా అయిన తర్వాత నైట్ మీరు పడుకునే ముందు ఒక గంట ముందు మీ ఫేస్ని గోరువెచ్చని నీటితో కడగండి. సబ్బుతో క్లీన్ చేయొద్దండి, గోరువెచ్చని నీటితో క్లీన్ చేయండి. క్లీన్ చేసిన తర్వాత ఈ పేస్ట్ని మీ ఫేస్పై అప్లై చేయండి. ఎక్కడైతే మీకు నల్ల సోబు ఉన్నదో, అలానే మీ ఫేస్ పైన ఎక్కడైతే మీకు మంగు మచ్చలు ఉన్నాయో అక్కడ ఈ పేస్ట్ని రాస్తూ మెత్తగా సున్నితంగా మర్దన చేయండి. ఇలా 15 నిమిషాల పాటు మర్దన చేయండి. అలానే మీ ఫేస్కి ఇది అప్లై చేసే ముందు గోరువెచ్చని నీటితో కన్ఫర్మ్గా కడగండి, ఎందుకంటే ఫేస్ పైన డస్ట్ ఉంటుంది కాబట్టి. ఇది సరిగ్గా పనిచేయాలంటే గోరువెచ్చని నీటితో ముందు మన ఫేస్ని క్లీన్ చేసుకున్న తర్వాత ఈ పేస్ట్ని అప్లై చేసి 15 నిమిషాల పాటు ఎఫెక్టెడ్ ఏరియాస్ పైన గుండ్రంగా మన వేలితో తిప్పుతూ 15 నిమిషాల పాటు మర్దనా చేయాలండి. మర్దనా చేసిన తర్వాత దీన్ని ఒక అరగంట పాటు అలా వదిలేసేయండి. అరగంట పాటు అలా వదిలేసిన తర్వాత ఇది పూర్తిగా ఆరిపోతుంది. మీ ఫేస్ పైన సోప్ని యూస్ చేయొద్దండి. సోప్ని యూస్ చేయడం వల్ల దీని ప్రభావం కొంచెం కూడా మన చర్మ పైన ఉండదన్నమాట. సో సోప్ యూస్ చేయకుండా చల్లటి నీళ్ళతోనే మీ ఫేస్ని క్లీన్ చేసేయండి. ఆ తర్వాత మీరు పడుకునే ముందు ఆలివ్ ఆయిల్ లేదా రోజ్ వాటర్ ఏదైనా పర్లేదండి ఒకటి తీసుకొని దూదితో కొంచెం రోజ్ వాటర్ని తీసుకొని దాన్ని మీ ఫేస్ పైన అప్లై చేసుకోండి. లేదా ఆలివ్ ఆయిల్ అయినా సరే ఆలివ్ ఆయిల్ని మీ ఫేస్కి అప్లై చేసేసి పడుకోండి. నైట్కి మీ ఫేస్ చాలా బ్రైట్గా తయారవుతుందండి. అలానే ఈ చిట్కాని ఒక 1 నెల రోజులు ట్రై చేయండి. అంటే వారంలో 1-3 సార్లు కన్ఫామ్గా ట్రై చేయండి. ఇలా 1 నెల రోజులు చేస్తూ ఉంటే కనుక మీ ముఖం పైన క్రమంగా ఉన్న నల్లసోబి, నల్ల మచ్చలు, అలానే మంగు మచ్చలు అన్నీ కూడా కన్ఫామ్గా పోతాయండి. ఈ టిప్ అనేది కన్ఫామ్గా వర్క్ అవుతుంది. ఎవరైతే మంగు మచ్చలు అలానే నల్లసోబితో బాధపడుతున్నారో వాళ్ళు కన్ఫామ్గా ట్రై చేయండి. అలానే దీన్ని ట్రై చేసిన తర్వాత ఇది మీకు ఎలాంటి రిజల్ట్ ఇచ్చింది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.